తెలుగుదేశం పార్టీ తన మంత్రుల చేత కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేయించడం, విభజన హామీలు నెరవేర్చకపోతే ఎన్డీఏ నుండి కూడా బయటకు వచ్చే ఆలోచన చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన అంశాలపై భాజపా సీనియర్ నాయకులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేసిన మరో రోజు మీడియాతో మాట్లాడుతూ అనంత్ కుమార్, ఆంధ్ర రాష్ట్రంలో నేటి పరిస్థితికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, ఇతర పార్టీలే కారణమన్నారు. ఈ పార్టీలు దుష్ప్రచారంతో రాజకీయ పరమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయని, కేంద్రం ఆంధ్రకు ఏం చేయలేదు అన్న తప్పుడు వార్తలను సమాజంలోకి తీసుకువెళ్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ పరంగా మేం దీని మీద చర్చిస్తున్నాం. ఈ రకమైన ప్రచారం ఎక్కడైనా మంచిది కాదన్నారు అనంత్ కుమార్. తెలుగుదేశం పార్టీ భాజపాతో తెగతింపులు చేసుకుంటే వైసీపీ కాషాయ పార్టీతో కలిసి వెళ్లొచ్చు అన్న పుకార్లు షికారు చేస్తున్న ఈ తరుణంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. రాజకీయ లక్ష్యాల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరితోనైనా కలవటానికి రెడీగా ఉన్నా భాజపాలోని కొన్ని వర్గాలకు ఈ విధానం నచ్చట్లేదని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంలో కూడా కలకలం సృష్టించాయి. అనంత్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈ సంవత్సరం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను భాజపా అధిష్టానం గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి అప్పచెప్పినట్లుగా వార్తలొచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి, అతని వర్గం, వైఎస్ జగన్ కు, అతని కుటుంబానికి అత్యంత సన్నిహితం. అనంత్ కుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ పరిస్థితికి కూడా అన్వయించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.